Hey, Muslimara, you got a bar tataro? Nene, eh? In the Mundumanagurjan and Nava? Vinandi. Chakula and Tikuradu, Chakuto, Yepanena, Chasadu, and even now. And to give me a good job of Japandi. My Guru Garki Prema Putindi. Tell me the Manasu Malindi. Ye Punyat put a Praman Chorguna, Drushantra, or Babu. Inkaro, Barthe? Barthe? Ah, Arate? Manami Manara and the Tabremi Jesedu. Mirma Tamula Lutura, Pelagius Berte. మీరు ఆడుకోవడానికి ఇద్దరు ముగ్గురు బుర్రతలు కనిచేస్తారంటే చిరిచురా సదువు సంస్కారం ఉన్న నా మనోరాల్ని ఇలాంటి రౌడీ గాడికి ఇచ్చి పెట్టాడు మాట్లాడతా రౌడీ రౌడీ అంటారా లేకపోతే మాట వరకు ఇప్పుడు హోటల్కి వెళ్తాం టిఫిన్ చేస్తాం ఆ డబ్బులు అడుగుతాడు హోటల్ రౌడీ అయిపోతాడా మా వాళ్ళకి టికెట్ కొంటాం ఆ డబ్బులు అడుగుతాడు థియేటర్ రౌడీ అయిపోతాడా మా అన్న కూడా ఆళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పనులు చేసి పెడుతుంటాడు అరే నువ్వు చెప్తారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా చేతిలో 100 రూపాయలు పెట్టాయండి యాభై రూపాయలు ఉండి 600 రూపాయలు అది మీకు హెల్ప్ చేసేట కదా దాన్ని హెల్ప్ రాణాలు కానీ రౌడీ అంటారంటండి మర్యాదగా ఈ పెళ్లి ఒప్పుకోండి లేకపోతే చిల్లర గుండాల్ని పోగు చేసుకుని ఈ పవిత్రమైన దేవాలయంలో కడుగు పెట్టింది చాలక పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చారా వీడి బ్రతుక్కో ప్రేమ వీడి మొహానికో పెళ్లి ఏంటి కాబోయే వదిన ఒకదాని కామ్గా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు మా అన్న చిటికేసాడంటే ఈ ఏరియా స్పష్టానం అయిపోద్ది వేమను చిటికేయమని చూస్తాను ఏంటన్నా చిటికేయమంటే గుట్టకేస్తావు ఒక్కసారి చిటికేనన్నా మన పవర్ ఏంటో చూపిద్దాం ఏంటో మీరు చూపించేది నోరు ముసుకుని వెళ్ళండి ఇదిగా కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటున్నావు మా అన్న లాంటి మొగుడు దొరకాలంటే పెట్టి పుట్టాలి ఇలాంటి వాడిని మొగుడిని చేసుకోవడం కంటే ఏ ముష్టోన్నో కుష్టోన్నో చేసుకుంటే ఎక్కువ ఆనందపడతాను అది కాదు భారతి నువ్వంటే నాకు నిజంగా షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ నేత్రం లేనివాణ్ణి ఈ అవమానాన్ని నేను భరించలేను నా వల్ల కాదు అంటే నా వల్ల అవుతుందనా చచ్చినా కాదు నీకు జరిగిన అవమానానికి ఆపకుండా హాఫ్ కొట్టినా కిక్క కట్టలేదన్నా నాకు ఫుల్ కొట్టినా కిక్క కట్టలేదు అరే గాలి కాలు స్లిప్ అయి పడిపోతే నవ్విన ద్రౌపదిని దుర్యోధనం చేశాడురా 100 మంది ముందు చందనాచారి లాగేశాడు తన సిస్టర్ సూర్పడగా ముక్కు చెవులు కోస్తే నవ్విన సీతాదేవిని రావణాసురుడు చేశాడురా కిడ్నాప్ చేసి శ్రీలంకకి షిఫ్ట్ చేసేశాడు అలాంటిది ముఖానికి పసుపు కుంకాలు రాసుకునే మామూలు స్త్రీ షేవింగ్ క్రీమ్ రాసుకునే అన్న ముఖాన అదే పసుపు కుంకాన్ని కొడితే ఆయన చేశాడురా సైలెంట్ గా వచ్చేసాడు అదే అదే రాంగ్ స్టాప్ పిల్లి గుడ్డిదైతే ఎలిక తోక చూపిస్తుంది మంచి వాళ్ళు కదా అని మంచిగాను వెళ్ళడితే వాళ్ళేం చేశారు వాళ్ళకి ఇలా కాదన్నా మన స్టైల్లో 9 రౌండ్లు వేసి 4 కిక్కులు వాళ్ళకి ఇస్తే చచ్చినట్ లైన్లోకి వస్తారు కమ్ ఆన్ హాలెట్ ఒసై భారతి రావే బయటికి రా రా నిల్లడే బయటికి రా బయటికి రా భారతి బయటికి రావే పొద్దున్నేదో వీరన్నారుల చంపేస్తో చింపేస్తారని వాగా ఇప్పుడు పిరిగి బదులు లోపల దాక్కున్నావటే రావే అమ్మా అమ్మా భారతి నువ్వు వెళ్ళొద్దమ్మా వాడు బాగా తాగి వచ్చినట్టున్నాడు వాడు మరీ రెచ్చిపోతాడమ్మా అమ్మా కాసేపు ఊరుకుంటే వాగి వాగి వాడే పోతాడు ఒకసారి వదిలేస్తే ఇదే అలవాటు అయిపోతుంది వాడికి వదలండి అమ్మా అమ్మా ఓయ్ రావే ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చానా మనసు పడ్డానే నిన్ను పెళ్లి చేసుకుంటానే అని మర్యాదగా చెప్పడానికి వస్తే నేను గూంటోని రౌడీనట్టు నోడుగుచ్చేట్టు మాట్లాడతావా నువ్వు కాదుకూడదన్నా సరే మన పెళ్లి జరిగి తీరుతుంది అది చెప్పడానికే వచ్చాను నేను రౌడీనే గూంటానే అయితే నేను ప్రేమించకూడదా పెళ్లి చేసుకోకూడదా ఏంటి తాగొచ్చి తెగ వాగుతున్నా తాగకుండా వచ్చి మర్యాదగా వాగితే విన్నావా అందుకే నేను తాగొచ్చాను నేను ఎందుకు తాగానో తెలుసా పొద్దున్న నువ్వు మాట్లాడిన మాటలు తట్టుకోలేక నాకంటే ముస్టోణ్ణి కుష్టోణ్ణి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటావా ముస్టోణ్ణి పెళ్లి చేసుకుంటే అడుక్కులు తినాలి కుష్టోణ్ణి పెళ్లి చేసుకుంటే బండి లాక్కోవాలి వాళ్ళని చేసుకుని ఏం సుఖపడతావా పిచ్చి బోహవా నన్ను చేసుకుంటే స్వర్గం చూపిస్తా చూడు నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నేనే నీ మొగుణ్ణి నువ్వే నా పెళ్ళాలిది ఇది ఫిక్స్ ముసలాళ్ళారా మీరు వినండి రేపు 16వ తారీఖున భారత్కి నాకు పెళ్లి అన్ని సిద్ధం చేసుకోండి ఏవైనా పిచ్చి వేషాలు వేశారో పుచ్చు లెగిరిపోతాయి ఓకే గుడ్ నైట్
పంతులు అయ్యా, నేను భారతి మొగుడు పెళ్ళాలైతే మా జంట ఎలా ఉంటుంది? చాలా పవిత్రంగా ఉంటుందండి. సౌందర్య అమరీష్ పురి, రచన రామిరెడ్డి, మాధురి దీక్షిత్, కోట శ్రీనివాసరావు లాగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారన్నయ్యా. హనీమూన్కి ఎక్కడికెళ్తే బాగుంటుంది? శ్రీలంకలో జాఫ్నా అడవులు అని ఒకటి ఉన్నాయండి, అక్కడికి వెళ్తే డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా ఉంటుందండి, మీకు మాకు కూడా. అన్నా, రేపు 16 తారీఖు కళ్యాణ మండపం బుక్ చేశాం. వీడియో కెమెరా వాళ్ళకి, బ్యాండ్ మేడం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వచ్చామని చెప్పా. కాకపోతే భోజనాలకి ట్రబుల్ అయ్యేలా ఉందన్న. మన లెవెల్ కి సరిపోద్దు కదా అని కృష్ణ ఓబ్రాయ్ హోటల్కి వెళ్ళాం. హెడ్కి 400 అవుద్దని క్యాష్ కట్టమన్నాడు. క్యాష్? నువ్వు పర్సనల్ గా ఫోన్ చేసి బెదిరిస్తేనే తప్ప ఫ్రీగా పెట్టాలన్నాడు. సంగతి నేను చూసుకుంటానులే. ఇదిగో పంతులు అయ్యా, నీ వాటా కింద కళ్యాణ మండపం, దానికి సంబంధించిన సరుకులు నువ్వు చూసుకో. మంత్రాలు కూడా నీకే ఉచితం. అంటే తాళిబొట్టు కూడా నా వాటా కిందే వస్తుందండి. తాళిబొట్టు పెళ్లి సామానుల్లో ఒకటి కాదా? కాదని కాదు, కాకపోతే గోల్డ్ కదా అని. అందుకే ఆ గోల్డెన్ ఛాన్స్ నీకు ఇచ్చాం. అన్న, నీ దగ్గర కళా రాసు లేదా? ఇక్కడ ఉంది, లైఫ్ లో ఉందండి. ఇది పెట్టు, కౌంటు లైఫ్ లో ముక్క పీకేశాక కౌంట్ కాక ఏమవుతుందండి అయ్యా? ఫుల్ ఒరినల్ ఈ పోటీ ఇది చాలు. అవడొస్తుంది, అవడొస్తుంది ప్లీజ్. ఆ పసుపు కుంక పక్కన పెట్టేసి తమలు పాత్రలు చెప్పండి. మంత్రి గారు, పూజ అయిపోయింది కదా, తీర్థం ఇవ్వండి. కాలం ఉచ్చారణం, సర్వవ్యాసిని వారణం, సమస్త. నేను విన్నది నిజమేనా? ఏంటి? భారతిని పెళ్లి చేసుకుంటా నేను తాగి వెళ్ళి గొడవ చేసేవట? తనంటే నీకు అంత ఇష్టమా? ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటావా? ఇష్టం లేకపోవడానికి నాకేం తక్కువ? ఒక కిరాయి రౌడీని ఎలా పెళ్లి చేసుకుంటుంది? పెళ్లికి రౌడీసమే అడ్డైతే మానేస్తాను. అంటే ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తావన్నమాట? చేస్తాను. అయితే వెళ్ళి పెళ్లి ఆపు. ఎవరిది? నువ్వు ప్రేమిస్తున్న భారతిది. మాంగళ్య దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి. మాంగళ్య దేవతాయ నమః. సుమంగళీర్యం మధురి మాతం సమేత భద్రత. ఏమిటి చూస్తున్నారు? మధ్యలో ఆ రాక్షసు ఏమైనా వస్తాడేమోనని శుభలేఖలు కూడా వేయించకుండా సీక్రెట్ గా ఇక్కడ పెళ్లి చేస్తున్నాం. ఎలా వస్తాడు? బాబు, నీ కాళ్ళు పట్టుకుంటా, నా మర్రాలు ఏం చేయక. అమ్మా, కూర్చోవే. నన్ను కాదని మరొకని చేసుకుంటావా? ఎవడైనా అడుగు ముందుకేశాడో బయటికి పోతాడు. భజంత్రి వాయించండి. ఏయ్ కూర్చోండి, మంత్రాలు చదవండి. తాళి మంత్రం. నువ్వు ఒక్క తాళిబొట్టు తెంపితే నేను 100 తాళిబొట్లు కడతాను. నాకిష్టం లేకుండా బలవంతంగా తాళి కడితే ఇది పెళ్ళి అవుతురా? ఎందుకు కాదు,
ఇంతమంది పెద్దల ముందు మంత్రాలు చదువుతుండగా భజంత్రీలు మోగుతుండగా నేను నీకు తాళి కట్టాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నీ మొగుని నువ్వు నా పెళ్ళానివి. ఇంతమంది ముందు తాళి కట్టినా వాళ్ళలో ఒక్కడు ఒక్కడు దీన్ని పెళ్లి అంటాడా? ఒక్కడైనా దీన్ని పెళ్లి ఒప్పుకుంటాడా? ఒక్కడైనా ఈ పెళ్లికి నాలుగు అక్షంతలు వేస్తాడా? అక్షంతలు వేయండిరా. భయపెట్టి బలవంతంగా అక్షంతలు వేయిస్తే అది ఆశీర్వచనం కాదు, మనస్ఫూర్తిగా వెయ్యాలి. చూడు చూడు, వీళ్ళలో ఒక్కరి చేతైన దీవెనలు అందుకోగలవా? మనస్ఫూర్తిగా నాలుగు అక్షంతలు వేయించుకోగలవా? విధవరాలుగా మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకు లేదు, కానీ మనిషిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ జంట నిండు నూరేళ్ళు, పిల్ల పాపలతో సంతోషంగా వర్ధిల్లాలి.